प्रॉफिट योर ट्रेड डॉट इन समर्पिस्तुना बिजनेस ब्रेकफास्ट शो की तिरिगी स्वागतम। स्टॉक मार्केट्स लो प्री ओपनिंग सेशन नष्टालतो प्रारंभमैंदि। इनफैक्ट निफ्टी ओके 20 पॉइंट्ल नष्टंतो, सेंसेक्स 70 पॉइंट्ल नष्टंतो कनिपिस्तुन्नायि प्रस्तुतम्। अंड रिजल्ट्स इंपैक्ट टाटा मोटर्स 10% నష్టపోయింది ప్రీ ఓపెనింగ్ సెషన్లో। అండ్ ట్రేడింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎటువంటి ఓపెనింగ్ ఉంటుంది టాటా మోటార్స్కి అన్నది వేచి చూడాలి। అదర్వైజ్ స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది మార్కెట్స్ సంబంధించి। అండ్ ఇవాళ స్టాక్ ఆఫ్ ది డే టాటా మోటార్స్ ఆన్ ది నెగిటివ్ సైడ్ కాబోతోంది। పూర్ రిజల్ట్స్ బహుశా ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేస్తున్నాయి టాటా మోటార్స్కు సంబంధించి। మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభమవుతాయి। ఈలోగా ఈమెయిల్స్ తీసుకుందాం। నిమేష్ దుగ్గిరాల అడుగుతున్నారు, ప్రైమ్ ఫోకస్ షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటి, కొనుక్కోవచ్చా ఇక్కడ? సో ఈ మధ్య అంత యాక్టివ్గా లేదు, కానీ లాస్ట్ వీక్ ఐ థింక్ కుటుంబరావు రికమెండ్ చేశారు ప్రైమ్ ఫోకస్. యా, షార్ట్ టర్మ్ ఇట్స్ డిఫికల్ట్ టు సే, బట్ ఐ థింక్ యాక్చువల్లీ యూనో పోస్ట్ ప్రొడక్షన్ యూనో facilities lo they are one of the strongest players not only in India, you know, across Asia and America, and so slightly longer time frame unta matram I think you will make some decent money. Short term rates and targets Rajendra gar cheptaru. Yeah, I think weekly charts lo chuste ganka almost 64 nunchi probably 89 daaka peragatam chusam last 5 to 6 weeks lone. So nen kotam I think upside inkoddiya maybe monthly chart kelthe ganka probably 96 nunchi 97 daaka upside ella chance undi. Already manaki 92 daaka మొన్నటి హై రావటం చూసాం, ప్రాబ్లీ 96 నుంచి 100 అని మనం చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ టార్గెట్. బట్ ఇలాంటి స్టాక్స్కి ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్, మేబీ క్లోజింగ్ బేసిస్లో 81 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో వాల్యూమ్స్ బాగా తక్కువ జరుగుతున్నాయి, ఇది ఒక అంశాన్ని కూడా గమనించాలి. డైలీ 20,000 షేర్స్ మాత్రమే ఈ కౌంటర్లో వాల్యూమ్స్ చూస్తున్నాం మనం. రామ్మోహన్ అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా ఇక్కడ? నాట్ నౌ అండి, నిన్న రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ వర్ నాట్ అప్ టు ద మార్క్స్. సో డెఫినెట్లీ నిన్ననే అబౌట్ 10% కరెక్షన్ మనం చూసాం, బట్ అది లిస్టింగ్ అయినప్పటి నుంచి చాలా షార్ప్ రన్అప్ అనేది మనం చూసాం. ఓకే, నిన్న వాళ్ళు స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు, బట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్ అండి, బికాస్ చాలా హైప్ క్రియేట్ అయింది ఆ స్టాక్ మీద. ఇట్స్ అ గుడ్ కంపెనీ విత్ నీష్ ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నాయి అండ్ నీష్ టెక్నాలజీస్లో ఉన్నారు వాళ్ళు బయోటెక్నాలజీకి సంబంధించి, బట్ ఐ వుడ్ థింక్ యూ షుడ్ వెయిట్, కొద్దిగా వెయిట్ చేసి ఇక్కడ నుంచి మేబీ అబౌట్ 10-15% కరెక్షన్ అయితే అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొన్నాం. ఇదే సమాధానం కిరణ్ గజలకొండ కూడా వర్తిస్తుంది. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయండి, కొద్దిగా ప్రైస్ కరెక్షన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు. ప్రమీల అడుగుతున్నారు, టాటా మోటార్స్ డివిఆర్ బాగా తగ్గింది, ఎంటర్ కావచ్చా? ఇవాళ డివిఆర్ కూడా నష్టాలతో ఓపెన్ కాబోతుంది. యా, నిన్న ఐ థింక్ మంచి కరెక్షన్ రావటం చూసామండి ప్రాబ్లీ, బట్ డెఫినెట్గా ట్రేడింగ్ పొజిషన్ అయితే వద్దనే చెప్తాను. బట్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇట్స్ ఆపర్చునిటీ బై, ఎందుకంటే స్టాక్ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఎప్పుడైతే బ్యాడ్ రిజల్ట్స్ ప్రాబ్లీ అప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తుంది కొంటాకి. ఓన్లీ థింగ్ ఏంటంటే 280 మొన్నటి స్వింగ్లో కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ మార్కెట్ ఫర్దర్గా కరెక్ట్ అయ్యి 258 దగ్గర రావచ్చు. సో డెఫినెట్గా మీకు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక 258 నుంచి ప్రాబ్లీ 220 వరకు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యూమిలేట్ చేయమని చెప్తాను. బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే అవైడబుల్ స్టాక్ ఈ స్టేజ్లో లాంగ్ పొజిషన్స్కి. తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, డిష్మన్ ఫార్మా ఇండియా సిమెంట్స్ ఈ రెండింటిలో ఎంటర్ కావచ్చా, ఫండమెంటల్ ఎలా ఉంటాయి? డిష్మన్ ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్ కంపెనీ అండి, బట్ లాస్ట్ 18-24 మంత్స్ హిస్టరీ తీసుకుంటే దిస్ హెస్ డన్ ఫెనామినలీ వెల్. సో అక్కడి నుంచి చాలా గ్రాడ్యువల్గా కరెక్షన్ జరుగుతూ వస్తుంది, క్లోజ్ టు అబౌట్ 200 రూపీస్ అని ఉంది. సో కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ పెరిగిన స్టాక్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్. ఫండమెంటల్ ఇట్స్ అ గుడ్ కంపెనీ, వీళ్ళకి ఎక్కువగా యూఎస్ ఎఫ్డిఏ ఇష్యూస్ ఇప్పటిదాకా అయితే సర్ఫేస్ కాలేదు ఎక్కడ కూడా, అండ్ దే హ్యావ్ వన్ ఫెసిలిటీ ఇన్ యూరోప్ ఆల్సో విచ్ డీల్స్ ఇన్ స్విస్ ఫ్రాంక్స్. సో ఈ కారణాల వల్ల మంచి ఏపీఐస్లో ఉన్నారు, క్రామ్స్లో. సో వెయిట్ మేబీ అరౌండ్ 170-180 మధ్యలో ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనొచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫార్మస్యూటికల్ సెక్టర్లో మనం ఏ స్టాక్ కొన్నా కానీ యూ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ మేజర్ షాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేటరీ హ్యాసల్స్. అదొకటి గుర్తుపెట్టుకుని అబౌట్ 170 రేంజ్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కో. సన్ ఫార్మా రిజల్ట్స్ మీద కామెంట్ చేయమంటున్నారు బ్రహ్మారెడ్ది, నిర్ణయం రావడం జరిగింది. యా, ది రిజల్ట్స్ వర్ ఓకే అండి, ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అంటే జనరలీ మనం అటువంటి కామెంట్స్ అయితే చేయను, బట్ దే వర్ గుడ్. బట్ ఓవరాల్గా మనకి ఫార్మస్యూటికల్ ప్యాక్ అంతా కూడా బ్యాక్ సీట్ తీసుకుంది కాబట్టి ఇట్ విల్ టేక్ ఏ లాంగర్ టైమ్ ఫర్ ఆల్ దీస్ కంపెనీస్ టు కమ్ బ్యాక్.
బట్ వాళ్ళ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ కూడా భారీగా పెరుగుతుందండి. సో ఇటువంటి దాంట్లో వన్ ఆఫ్ గెయిన్స్ కూడా భారీగా ఉంటాయి. సో ఈ రేట్ నుంచి పెద్దగా కిందికి వెళ్ళే అవకాశం అయితే కనిపించలేదండి. ప్రాబ్లీ అరౌండ్ 650 to 700 జోన్లో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనొచ్చు. ఇన్ కేస్ నెక్స్ట్ 6 to 12 months లో ఓవరాల్ ఫార్మస్యూటికల్ సెక్టర్ కొంచెం టర్న్ అరౌండ్ అయినా కానీ ఐ థింక్ ఇటువంటి కంపెనీస్ దే విల్ గివ్ యూ ఎ డీసెంట్ రిటర్న్. సో ఈ రేట్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోండి. ఫణీంద్ర రెడ్డి అడుగుతున్నారు, మిందా కార్ప్ లాంగ్ టర్మ్ కోసం టెక్నికల్లీ ఫండమెంటల్ ఎలా ఉంది? యా టెక్నికల్లీ చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉందండి. స్టాక్ ఆల్రెడీ 143 నుంచి మంచి కరెక్షన్ వచ్చి 87 దాకా బాటమ్ రావటం చేసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 93 ఉంది. సో డెఫినెట్ గా మీరు అక్యుములేషన్ జోన్ లోనే ఉందని చెప్పొచ్చు స్టాక్, ఎందుకంటే 65 దీనిది కీ సపోర్ట్, అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇది 65 దగ్గర. సో నా ఉద్దేశంలో మార్కెట్ ఫర్దర్ గా కరెక్ట్ అయ్యి 70స్కి వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యూ ఉంటే కనుక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 65 కొనుక్కోవచ్చు. ప్రాబ్లీ 1.5 ఇయర్ లో ఇది అరౌండ్ 30 to 40% ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇటీవల కాలంలో యాప్టెక్ ఈ స్టాక్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మధ్యలో కొంతకాలం వెనుకంజి వేసినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇది రాకేష్ జున్జున్వాలా ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా అందరికీ సుపరిచితమే. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్టర్లో మార్కెట్ లీడర్ ఆల్మోస్ట్. సో యాప్టెక్ లాస్ట్ 1 ఇయర్లో 350% రిటర్న్ ఇచ్చింది. సో 2005లో ఫస్ట్ టైం రాకేష్ జున్జున్వాలా గారు 56 రూపీస్లో 10% స్టేక్ తీసుకున్నారు ఆయన ఆ కంపెనీలో యాప్టెక్లో. ఆ తర్వాత 2007లో ఆ బూమ్ టైంలో 448 వరకు వెళ్ళింది, లైఫ్ టైం హై అది. మళ్ళీ ఆ దరిదాపులకు ఎప్పుడు వెళ్ళలేదు. ప్రస్తుతం 240 రూపీస్ సమీపంలో ట్రేడ్ అవుతుంది యాప్టెక్. అండ్ మరొక మంచి పేరున్న రెప్యూటెడ్ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియా, ఆయన కూడా 2% స్టేక్ తీస్తున్నారు 224లో. అందువల్లనే యాప్టెక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ మనం చూస్తున్నాం, ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. టెక్నికల్గా ఎలా ఉంది యాప్టెక్? యా డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఈ స్టాక్ డిమాండేషన్ ఎఫెక్ట్స్లో 227 నుంచి ఆల్మోస్ట్ 140 దాకా రావటం చేసాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే డిమాండేషన్కి ఎఫెక్ట్ అయితే అవి ఇంకా 10 or 20% డౌన్లో ఉన్నాయి. వేరేజ్ ఈ స్టాక్ 227 మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది కట్ అయ్యి ఆల్మోస్ట్ 250 దాకా మనం వెళ్ళటం చేసాం. కరెంట్లీ 240 ఉంది. సో డెఫినెట్గా ఇట్స్ ఏ బయ్ ఆన్ డిప్ స్టాక్గా చెప్పుకోవచ్చు. 2009లో దీని హై 295. సో ప్రాబ్లీ 295 దాకా ఇమీడియట్ టార్గెట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ 3 to 4 months లో. బట్ అగైన్ ఐ థింక్ చేజ్ చేసి కొనాల్సిన స్టాక్ కాదు, డిప్స్ అనే వస్తాయి. కొంచెం వచ్చినప్పుడు కొనుక్కోమంటారు. యా ఐ థింక్ డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ 200 రూపీస్ 80 పైసా 20 డే మూవింగ్ యావరేజ్ అండి. ఐ థింక్ దట్స్ ఐడియల్ ప్రైస్ టు బై. మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుములేట్ చేయొచ్చు. అండ్ 295 to 300 ఇమీడియట్ టార్గెట్ మేబీ 6 months or 1 year లో అని చెప్పొచ్చు. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు 2007లో ఆల్ టైమ్ హై 449.70 ఎన్ఎస్సీలో రిజిస్టర్ అవటం చేసాం. ప్రాబ్లీ 3 ఇయర్ నెక్స్ట్ 3 ఇయర్స్లో ప్రాబ్లీ చార్టికల్లీ చూస్తే కనుక ఆ ప్రైస్ అటైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో కొత్త సీఈఓ రావటం అండ్ ఎంప్లాయ్మెంట్ డ్రివెన్ ట్రైనింగ్ మోడల్కి వెళ్ళటం, ఇవన్నీ రిజల్ట్స్ ఈ మధ్య పాజిటివ్గా చక్కటి రిజల్ట్స్ ఆల్మోస్ట్ Q3 రిజల్ట్స్లో మనకు నెట్ ప్రాఫిట్ 173% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా యాప్టెక్లో పాజిటివ్ ట్రెండ్కి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తిలక్ అడుగుతున్నారు, కొన్ని షుగర్స్ 224లో నేను కూడా అడిగినట్లుగా ఉంది, దీనికి మనం సమాధానం కూడా చెప్పాం. తర్వాత ఉదయ్ అడుగుతున్నారు, కేపీఆర్ మిల్స్ ఇది బాగా తగ్గింది ఈ మధ్య, ఎంటర్ కావచ్చా? ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ ఇవన్నీ కూడా చాలా పాత కోయంబత్తూరుకి చెందిన టెక్స్టైల్ కంపెనీస్ అండి. సో టెక్స్టైల్ కంపెనీస్ అండ్ ఆల్సో కొన్ని పెర్ఫరెన్స్ కూడా చేస్తారు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, స్వల్పంగా తగ్గినా కానీ డెఫినెట్లీ మీరు ఒకవేళ ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలనుకుంటే ఇక్కడే ఇమీడియట్లీ కూడా ఎంటర్ కావచ్చు. మేబీ అరౌండ్ 10-12% తగ్గితే మాత్రం సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనొచ్చు. ఇవన్నీ చాలా మంచి మేనేజ్మెంట్స్ ఉన్న చాలా ఓల్డ్ కంపెనీస్. రీసెంట్ టైమ్స్లో టెక్స్టైల్స్ అన్ని లైమ్ లైట్లోకి వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాయి. దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ టు గుడ్ ఎక్స్పాన్షన్ అండ్ చాలా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మంచి కంపెనీ, డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోవచ్చు. నరసింహమూర్తి అడుగుతున్నారు, ఫోర్స్ మోటార్స్ ఈ లెవెల్లో ఎంటర్ కావచ్చు లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీకు ఉంటే కనుక డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు అండి. స్టాక్ 4700 నుంచి ఆల్మోస్ట్ 3600 దాకా కరెక్ట్ అవటం చూసాం మనం. అండ్ మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ 400 పాయింట్స్ రియాక్ట్ అయ్యి హోల్డ్ అవుతుంది అక్కడ. మేబీ 4100 నుంచి 3800 ఈజ్ ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. సో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వచ్చు. ప్రాబ్లీ 5000 ఫిగర్ ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. దివ్య స్లాబ్స్ కాల్ ఆప్షన్ కొన్నారు,
జే శ్రీనివాస్ 760 కాల్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చా? యా, ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 770 నుంచి 724 దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. బట్ డెఫినెట్ గా మీకు క్లోజ్ బిలో 700 వస్తే గనుక మేబీ ఫర్దర్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు కాల్ ఆప్షన్ ఎక్స్పైరీ టైం దగ్గరకు వచ్చేసరికి అది ప్రీమియం అనేది ఇవాపరేట్ అయిపోతుంది. కాబట్టి నా ఉద్దేశంలో 700 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ పెట్టండి. అదేవిధంగా త్రీ డే హై ఏదైతే ఉందో 746 ఒకవేళ క్రాస్ అయింది అంటే కనుక అక్కడ కూడా ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత మెయిల్ శివశంకర్, హైడెల్బర్గ్ సిమెంట్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ మూడు కొన్నారు ఆల్రెడీ, కొందాం అనుకుంటున్నారు. హైడెల్బర్గ్ అండ్ కేఎన్ఆర్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 94లో కొన్నారు. యా, డెఫినెట్లీ చాయిస్ ఈస్ గుడ్ అండి. హైడెల్బర్గ్ సిమెంట్ ఒకటే అను, లాస్ట్ టూ ఇయర్స్ లో వాళ్ళు కొద్దిగా ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉన్నారు. సో ఐ థింక్ డెఫినెట్లీ రాబోయే వన్ ఆర్ టూ ఇయర్స్ లో దే విల్ బికమ్ మచ్ మోర్ ప్రాఫిటబుల్ దెన్ వాట్ దే ఆర్ రైట్ నౌ. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, ఉన్నట్లో లిస్ట్ డెట్ ఉన్న కంపెనీ అండ్ ఫారిన్ షేర్ హోల్డింగ్ కూడా ఉంది సిమెంట్ కంపెనీస్ లో. డెఫినెట్లీ మీరు అది, కేఎన్ఆర్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ మూడు కూడా టూ ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. తర్వాత మేము కేశవ్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ డివిఆర్ 343లో కొన్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అయిపోమంటారా? ఐ థింక్ ఇందాకే చెప్పానండి, ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ యావరేజ్ ఇలాంటి స్టాక్స్. మనకి 279-280 మొన్నటి స్వింగ్ లో వచ్చింది. సో డెఫినెట్లీ ఇక్కడ 258 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో మీరు ఇక్కడ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా యాడ్ చేయండి 280లో, అండ్ అలానే 250 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ గా యాడ్ చేయండి. బట్ మీకు అట్లీస్ట్ వన్ ఇయర్ వ్యూ ఉంటేనే దీనిలో ఎంట్రీ పొజిషన్ తీసుకోవచ్చు. తర్వాత సీతారాం అడుగుతున్నారు, డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ 17th నుంచి ఫ్రెష్ ఫ్లోస్ ఆపేస్తామని ప్రకటించిన సంగతి మనం నిన్న చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ స్కీమ్కి? ఏమి ఢోకా లేదండి, చక్కటి మంచి స్కీమ్, బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఎక్కువగా ఫ్లోస్ వస్తే వాటిని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది, ఇన్వెస్ట్ చేయడం ఈ లెవెల్స్ దగ్గర, ఈ వాల్యుయేషన్స్ దగ్గర. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెరిగి ఉన్న నేపథ్యంలో లాస్ట్ వన్ ఇయర్లో 39% 40% పెరిగింది ఆల్మోస్ట్ బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్. అందుకని ఇక్కడ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఫ్రెష్ సబ్స్క్రిప్షన్స్ని నిలిపివేస్తున్నట్లుగా 17th నుంచి, అది కూడా ఇంకొక రెండు రోజుల వ్యవధి ఉంది. అలాగే ఎస్ఐపీస్ కూడా కొత్త ఎస్ఐపీలు తీసుకోరు, పాత ఎస్ఐపీలు ఎవరైనా ఉంటే అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొత్తగా మాత్రం ఎటువంటి ఎస్ఐపీలని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ అంశాన్ని గమనించండి. ఎవరైనా ఇంకా చేయాలనుకుంటే ఎలాంటి మిడ్ క్యాప్ ఫండ్, లేకపోతే మీరే అసెట్లో ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయి, వాటికి సబ్స్క్రైబ్ చేయొచ్చు. అవి కూడా దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్. వరప్రసాద్ అడుగుతున్నారు, కళ్యాణి స్టీల్స్ ఈ స్టాక్ ఆగస్ట్ 16th నుంచి హోల్డ్ చేస్తున్నారట, గెట్ డివిడెండ్ వస్తుందా? సో వాళ్ళు ఎప్పుడు రికార్డ్ డేట్ ఇచ్చారో అది ఐడియా లేదండి, రికార్డ్ డేట్ని బట్టి మీకు డివిడెండ్ అందుతుంది. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాం. గౌరీ శంకర్ అడుగుతున్నారు, సుదర్శన్ కెమికల్స్ కొనుక్కోవచ్చా ఈ స్టాక్ని? ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ కొనొచ్చండి. మన రిజల్ట్స్కు బాగా రియాక్ట్ అయింది స్టాక్, ఇది ఆల్మోస్ట్ 390 నుంచి 340 దాకా పడుతుందని చూసాం. మేబీ 327 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా దీని 200 డే మూవింగ్ యావరేజ్ 293. సో డెఫినెట్గా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అప్ టు 293 వన్ ఇయర్ వ్యూ ఉంటే కనుక కొనుక్కోవచ్చు. సుధాకర్ అడుగుతున్నారు, ఫ్లెక్స్ ఫుడ్స్ 120లో కొన్నారట, ఎన్కే వీల్స్ 188లో కొన్నారు, యావరేజ్ చేసుకుంటారు ఈ రెండు? ఐ డోంట్ ట్రాక్ ఎన్కే వీల్స్ అండి. ఫ్లెక్స్ ఫుడ్స్ యావరేజ్ అవసరం లేదండి, ఉన్న స్టాక్ అయితే ఉంచండి. ఇప్పుడిప్పుడే మనకు అన్ని కూడా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీస్ అన్ని లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. నాట్ ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్, ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కూడా వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. డొమెస్టిక్ మార్కెట్ రాబోయే 3, 4, 5, 10 ఇయర్స్ లో బాగా పెరిగే అవకాశం ఉంది. సో మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ విల్ డూ వెల్. ఇట్స్ డీసెంట్ కంపెనీ, ఉన్న ఉంచండి, కన్సిస్టెన్సీ కనిపిస్తే వీ కెన్ రివ్యూ ఇట్ లేటర్ ఆన్. ఎన్కే వీల్స్ అనేది ఆటో పార్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ కంపెనీ. సో లాస్ట్ 6 మంత్స్ లో 150 నుంచి 215 వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఐ థింక్ ఈ మధ్య కుటుంబరావు రికమెండ్ చేసినట్లున్నారు. బట్ చాలా థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి, ఇలా పర్ డే 2,000-3,000 షేర్స్ మాత్రమే. 2 వీక్స్ యావరేజ్ చూస్తే 4,000 షేర్స్ ట్రేడ్ అయ్యాయి. సో అవాయిడ్ చేయండి ఇంత ఇల్లిక్విడ్ కౌంటర్స్లో కంటే. ఇంకా బెటర్ స్టాక్స్ ఆటో ఎన్సిల్టరీస్లో చాలా ఉన్నాయి మనకు. దెన్ దినేష్ అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారట 243లో, ఇప్పుడు 304 అయింది, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? క్యాన్ఫిన్ హోమ్స్ కొన్నారు 1900లో, అక్కడే ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ హిందాల్కో
Yeah, I think profit booking could be just coach and the probably mere convergence almost 20% berigindi. Canfin Home entry point mid kodiga eco log onaro. So definitely meeku 1200 inch 2000 illaka corrections ane untai. So na uddeshamlo ikkada meer profits unte book chesukoni maybe malla dips lo meer gonachchu. DHLF chuste ganka probably 302 current market price undi. So ee stock lo kuda kodi high beta stock idi. Corrections vaste 5 to 7% padtundi kabatti na uddeshamlo short term aithe ganka profits book chesukondi. లేదు లాంగ్ టర్మ్ ప్లేయర్ మీరు ఉంటే కనుక 50% అట్లీస్ట్ మీరు బుక్ చేసుకుని మేబీ డౌన్లో మళ్ళీ కొనే ప్రయత్నం చేయండి. మెటల్ స్పేస్లో జేఎస్డబ్ల్యూ ఈజ్ అ గుడ్ స్టాక్ యాక్చువల్లీ, స్టీల్ టు హోల్డ్ యాక్చువల్లీ, హయ్యర్ హైస్ చేస్తున్న స్టాక్ అది. మేబీ ఈ స్టాక్ని అయితే మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది 8796. ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 5-6 పాయింట్స్ లాభంతో, సెన్సెక్స్ చాలా ఫ్లాట్గా ఉంది 5 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. ఒక కాలర్ లైన్ ఉన్నారు సురేష్ యుఎస్ఏ నుంచి. హలో నమస్తే వసంత గారు. నమస్తే అండి. ఇంకోటి సెకండ్ స్టాక్ లారస్ ల్యాబ్ ఈ ప్రైస్ లో ఎంటర్ అవచ్చా? ఓకే, సో అడ్వాన్స్ ఎంజిఎం ఈ మధ్య అందరూ బాగా గంగహోగా ఉండి చేశారు, వాళ్ళ రిజల్ట్ బ్యాడ్గా ఉండేసరికి ఇప్పుడు అందరూ కలవర పడుతున్నారు. సో ఒక హైప్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏ స్టాక్ అయినా సరే ఎవరైనా గట్టిగా కొనండి 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 అని అంటే కొనద్దండి, వెయిట్ చేయండి. చాలాసార్లు షోలో చెప్పారండి ప్లీజ్ వెయిట్, చాలా స్ట్రాంగ్ రన్ అప్ వచ్చిందని చెప్పి ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం. ఒక మంచి కంపెనీ అనుకున్నప్పుడు దానికి డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ కావాలి, అంతేగాని ఇప్పుడు కొనేగానే వెంటనే బాగా పెరుగుతుందనే ఉద్దేశం దయచేసి ఎవరు కొనదు. మనకి చాలా మెయిల్స్ వచ్చాయి వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఎస్వీఎస్ఎస్ మూర్తి కూడా ఇదే టాపిక్ మీద పంపించారు. అందరికి అందరూ ఇప్పుడు హైయర్ లెవెల్స్ ఎంటర్ అయ్యి లాస్ట్లో ఉన్నారు, ఏం చేయాలి? అది నిన్నటి వాల్యూమ్ ఐ థింక్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ అండి. ఆల్మోస్ట్ దీని స్టాక్ మనకి 40,000-50,000 పర్ డే కన్నా ఎక్కువ అయ్యే వాల్యూమ్ కాదు ఇది. ఈవెన్ డిమాండేషన్ లోస్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఇది 1550 లో రావటం చూసాం మనం డిసెంబర్లో. అగైన్ 1550 నుంచి ఆల్మోస్ట్ 2,300 దాకా పైకి వెళ్ళింది. సో ఐ థింక్ నిన్నటి వాల్యూమ్ ఈజ్ హైయెస్ట్ వాల్యూమ్ ఎవర్ యాక్చువల్లీ, 7.9 lakhs అనేది. నా ఉద్దేశంలో మంచి సెల్ ఆఫ్ అయితే స్టాక్లో రావటం చూసాం. ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఎంటర్ అవ్వచ్చండి. ప్రాబ్లీ 1550 కట్ అయింది అంటే కనుక దీని ఆల్ టైమ్ లో 1270 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ మీరు ఎంటర్ అవుతే కనుక అరౌండ్ 1350 ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ సెకండ్ ప్రైస్ పాయింట్గా. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ హ్యావ్ మోర్ టైం అండి. ఇట్లాంటి స్టాక్స్కి టైం ఎక్కువ ఇస్తే డెఫినెట్లీ మీకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మోర్పెన్ ల్యాబ్స్ వస్తే కనుక ఈ స్టాక్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. సో ట్రేడింగ్ పరంగా ఇట్స్ ఓకే కానీ బట్ అదర్వైజ్ ఈ స్టాక్ 1 year 2 years హోల్డ్ చేసే స్టాక్ కాదు. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో 18 rupees ఉంది, ప్రాబ్లీ దాని కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయాలి. అదేవిధంగా 23 నుంచి 28 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయొచ్చు. తర్వాత ఈ కాలర్ సురేష్ విజయవాడ నుంచి. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. జిఎస్టీలు 290లో కొన్నాను సార్. అది యావరేజ్ చేసుకోమంటారా వద్దా? లేదు ఎస్ఆర్ఎఫ్ ఏమో 1750 కొన్నాం, అది కూడా ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? లేదా వదిలేయమంటారా? ఈ రెండు టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఇప్పుడప్పుడే యావరేజ్ చేయొద్దు. టెక్నికల్స్ చెప్తాను. బిహెచ్ఎల్ డెఫినెట్లీ యావరేజ్ చేయొద్దు అండి. ఇన్ఫాక్ట్ ఇది పుల్ బ్యాక్ వచ్చే అరౌండ్ 200-220 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే స్టాక్ ఇది. సో డోంట్ యావరేజ్ బిహెచ్ఎల్. ఎస్ఆర్ఎఫ్ ప్రాబ్లీ కెన్ అటెంప్ట్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ హైబిటా స్టాక్ అయినప్పటికీ హయ్యర్ హైస్ వెళ్ళటం చూస్తున్నాం మనం. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో 1444 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 1540 అనేది 200-day మూవింగ్ యావరేజ్, మేబీ 1540 నుంచి 1440 మధ్యలో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో ఫర్దర్గా మీరు యావరేజ్ చేయొచ్చు. బట్ ఎస్ఆర్ఎఫ్ కూడా మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటేనే యావరేజ్ చేయండి. అండ్ 1 year లో ఇక్కడ నుంచి 15-20% పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కడప నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, అడగండి. సార్ 1 year కోసము ఫెడరల్ బ్యాంక్ కానీ లేదా డిహెచ్ఎఫ్ఎల్ కానీ ఏది బెటర్ సార్? 1 year ఫెడరల్ బ్యాంక్ ఆర్ డిహెచ్ఎఫ్ఎల్? సో ఐ థింక్ రెండు కూడా మంచి స్టాక్స్ ఏనండి. ఓన్లీ థింగ్ ప్రైస్ పాయింట్స్ ఐ థింక్ యూ షుడ్ బి చూజీ. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ డిహెచ్ఎల్ఎఫ్ దివాన్ హౌసింగ్ చూస్తే కనుక ప్రాబ్లీ 220 దాకా బాటమ్ రావటం చూసాం. సో దట్ షుడ్ బి అ గుడ్ ప్రైస్ పాయింట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కూడా ఇక్కడ నుంచి ఒక 7-10% కరెక్షన్ వస్తే గుడ్ ఎంట్రీ పాయింట్. సో రెండు కూడా ఆయా సెక్టర్స్లో ప్రైవేట్ సెక్టర్ స్పేస్లో ఫెడరల్ ఈజ్ అ గుడ్ స్టాక్ టు ఓన్. అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో దివాన్ హౌసింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్. సో రెండు కూడా మీకు 10% కరెక్షన్లో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వండి. మేబీ 1 year లో మీకు 15-20% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది.
తర్వాత బెంగళూరు నుంచి జితేంద్ర లైన్ లో ఉన్నారు హలో హలో వసంత్ సార్ అవరేండి జితేంద్ర వసంత్ సార్ యాక్చువల్ గా టూ స్టాక్స్ సార్ మరి దొంశేరి టీయను అండ్ నిన్నే మొన్నే నేను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 180 రూపీస్ లో తీసుకున్నాను సార్ ఓకే సో హోల్డ్ చేయమంటారా సార్ 1 ఇయర్ కోసం అయితే మొన్ననే కదా తీసుకున్నాను దొంశేరి టీ 110 310 లో తీసుకున్నాను ఓకే సో అంటే మీరు రెండు రోజుల క్రితమే కొన్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దే హావ్ ఏ వెరీ గుడ్ ఆర్డర్ బుక్ డెట్ బర్డెన్ తక్కువ ఉన్న కంపెనీ ఇన్ఫ్రా స్పేస్ లో సో హోల్డ్ చేయమంటారా ఆర్ బయటకు వచ్చేయచ్చా ఐ థింక్ కేఎన్ఆర్ లాస్ట్ 4 మంత్స్ లో చూస్తే కనుక 114 నుంచి 190 దాకా పెరిగిందండి 201 ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై ఇది సో నా ఉద్దేశంలో ఫర్దర్ కొద్ది కరెక్షన్ లో కూడా వరి అయితే లేదండి ఎందుకంటే స్టాక్ డెఫినెట్ గా అప్ ట్రెండ్ లో ఉంది నా ఉద్దేశంలో మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 142 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు ఎంటర్ అవ్వండి ప్రాబ్లీ 1 ఇయర్ లో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15 or 20% రిటర్న్ ఐ థింక్ ఈ స్టాక్ అయితే మీరు ఓన్ చేయొచ్చు ఫర్దర్ గా 140-145 యావరేజ్ కూడా చేయొచ్చు అని చెప్తాను ఎలా ఉంది ఈ కంపెనీ యా ఇట్స్ టీ ఎస్టేట్ ఓనర్ అండి సో ఇందులో కొద్దిగా సైక్లికల్ గా ఉంటాయి మనకి ఎస్పెషలీ కమాడిటీ ప్రైజెస్ టీ ప్రైజెస్ ఎప్పుడైతే మనకి ఫ్లక్చువేట్ అవుతుంటాయో సో ఇట్స్ డీసెంట్ కంపెనీ బట్ ఇది చిన్న మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి ఇందులో ఫ్లక్చువేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఆల్రెడీ మీరు కొన్నారు స్వల్పంగా లాస్ లో ఉన్నా అన్నారు కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది అంటే టీ సీజన్ అనేది ఇప్పుడు మనకి వింటర్ అయిన తర్వాత జనరలీ బ్యాక్ సీట్ తీసుకుంటుందండి అండ్ మెజారిటీ ఆఫ్ ద డిస్పాచెస్ జరిగిపోయి ఉంటాయి సో ఏదైనా చిన్న ట్రేడింగ్ బౌన్స్ వస్తే ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ అవుట్ టు ఏ బెటర్ పర్ఫార్మింగ్ సెక్టర్ లైక్ ఫైన్ కెమికల్స్ ఆటో ఆన్సిలరీస్ ఎన్బిఎఫ్సిస్ అండ్ టెక్స్టైల్స్ పవన్ కుమార్ 60,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట నెక్స్ట్ 6 మంత్స్ లో రెండు మంచి స్టాక్స్ చెప్పేయండి 6 మంత్స్ కి కనీసం డబుల్ అయ్యేవి సో దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి సో 6 మంత్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే ఐ థింక్ అప్ ట్రెండింగ్ స్టాక్స్ యూ కెన్ ఇన్వెస్ట్ అండి 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో ఎప్పుడైతే నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రీచ్ కాలేదు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొన్ని ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చేసాం మేబీ 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి 112-113 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే ఇది 96 దాకా రావచ్చు 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి ప్రాబ్లీ 30% రిటర్న్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ఇన్ 1 ఇయర్ అంటే 6 మంత్స్ కి 15% లో మీరు హ్యాపీ ఉన్నారంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ షుడ్ బి ద స్టాక్ టు ఓన్ తర్వాత కాలర్ బెంగళూరు నుంచి వెంకట్ లైన్ లో ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి అడగండి వెంకట్ యాక్చువల్ గా నాకు కొన్ని ఫండ్స్ ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ప్లస్ నాకు కొన్ని స్టాక్స్ కూడా హోల్డ్ చేస్తున్నాను అది కాక రీసెంట్ గా నాకు పసుపు పుట్టింది సో దాని భవిష్యత్ అవసరాల కోసం నేను ఏమైనా విడిగా ఏమైనా చేయాలనుకుంటున్నాను మీరు ఏమైనా సలహా ఇస్తారా భద్రత గానీ ఎడ్యుకేషన్ గురించి కానీ రెండు ఏమన్నా విడివిడిగా ప్లస్ దేనికి అంటే రెండు కలిపి అయినా పర్లేదు సార్ ఏమన్నా సలహా ఇస్తారా నేను ప్రస్తుతం మంత్లీ ఒక 7,000 ఎస్ఐపి చేస్తున్నా అండి రెండు ఫండ్స్ లో అది కాక నాకు కొన్ని ఈక్విటీస్ కూడా ఉన్నాయి మీరు పిల్లల కోసం అయితే మనం తరచుగా ఎక్కువగా రికమెండ్ చేసేది బ్యాలెన్స్డ్ ఫండ్స్ అండి ఆ కోవలో మీకు హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది అలాగే హెచ్డిఎఫ్సిలో చిల్డ్రన్స్ గిఫ్ట్ చిల్డ్రన్స్ గ్రోత్ ఫండ్ అని ఉంది సో అందులో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్ గో టు ఎనీ బ్యాలెన్స్డ్ ఫండ్ సో ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లైక్ బిర్లా సన్లైఫ్లో బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ ఉంది లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే మనకు వీటన్నింటిలో కూడా 18-20% రిటర్న్ యావరేజ్లో వచ్చింది సో కన్సిస్టెంట్లీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బ్యాలెన్స్ ఫండ్స్ కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ ఈక్విటీ డెట్ ప్రపోర్షన్ని మార్చుకుంటూ ఉంటాయి సో మ్యాక్సిమం 40% ఈక్విటీస్లో పెడతాయి మిగతా 60% కూడా డెట్లో పెడతాయి కాబట్టి వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యావరేజ్న 15-20% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గో ఫర్ ఎనీ గుడ్ బ్యాలెన్స్డ్ ఫండ్ లైక్ ఇందాక అనుకున్నట్లు హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ కావచ్చు లేకపోతే ఐసిఐసి ప్రొడెన్షియల్లో బ్యాలెన్స్డ్ ఫండ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఆల్మోస్ట్ 22% రిటర్న్ లాస్ట్ 1 ఇయర్లో మన లాస్ట్ 3 ఇయర్స్లో మనకు కనిపిస్తుంది ఈవెన్ యావరేజ్ 5 ఇయర్ రిటర్న్ తీసుకున్నా కూడా 18% రిటర్న్ మనకు కనిపిస్తుంది సో గో ఫర్ ఇటువంటి బ్యాలెన్స్డ్ స్కీమ్స్కి తర్వాత బెంగళూరు
శ్రీని కమజు మెయిల్ పంపించారు, టాటా మోటార్స్ వీక్ రోల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ అయింది ఇవాళ? ఇట్స్ డౌన్ ఆల్మోస్ట్ 7% అండి. ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ 440 దాకా వెళ్ళింది, 448 ఉంది. సో యావరేజ్ అంటే డిపెండ్స్ అండి హౌ మచ్ టైమ్ యూ వాంట్ టు ఓన్. సో ఐ థింక్ మీరు 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్గా యావరేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్గా కరెక్ట్ అవుతే కనుక 396 దాకా డౌన్ సైడ్ రావచ్చు. మీరు అక్కడ థర్డ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయాలి. సో 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్గా ఇట్స్ టైమ్ టు బై అని నా ఉద్దేశం. గెయినర్స్ లిస్ట్ చూస్తే యూనిటెక్ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది, కానీ ఇవాళ స్టాక్ అయితే ఒక 5% పెరిగింది. ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ 3.5% పెరిగింది. జిందాల్ స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్సీ, ఎన్ఎల్సీ ఇండియా, అదానీ పోర్ట్స్, అలాగే నవకార్ కార్పొరేషన్, జేపీ అసోసియేట్స్, ఇవన్నీ కూడా స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అండ్ నష్టపోయిన స్టాక్స్ చూస్తే టాటా మోటార్స్ అఫ్కోర్స్ 8% నష్టపోయింది, 447 దగ్గర కనిపిస్తుంది. ఇంటలెక్ట్ డిజైన్ ఎనదర్ 8% లూజర్. పీసీ జ్యువెలర్స్, డిఎల్ఎఫ్, పిఐ ఇండస్ట్రీస్, కాక్స్ అండ్ కింగ్స్, హెచ్డిఐఎల్, సన్ ఫార్మా, అమ్టెక్ ఆటో. అమ్టెక్ ఆటో కూడా రిజల్ట్ చాలా వీక్ రిజల్ట్ వచ్చింది. జీవీకే పవర్ నిన్నటి లాభాల తర్వాత ఇవాళ నష్టాలు చూస్తున్నాం, 2.5% నష్టం. కంటైనర్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా, ఎడిల్ వైస్, ఫినాలెక్స్ కేబుల్స్, ఇమామీ, రెప్కో హోమ్, గ్లెన్ మార్క్, ఇవన్నీ 2-5% లాసెస్లో ఉన్న కౌంటర్స్ ఇవి. తర్వాత మేలు భాస్కర్ రావు అడుగుతున్నారు, టిన్ ప్లేట్ కంపెనీ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇది? నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. స్టాక్ వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఇది వీటిల్లో. 81 రూపీస్ స్టాక్ ఉంది. సో ఆల్మోస్ట్ 2-2.5 లాక్స్ వాల్యూమ్ ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో లాస్ట్ 3 మంత్స్గా చూస్తే కనుక దీని రేంజ్ అనేది 71 నుంచి 87 దాకా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. కరెంట్లీ 81 ఉంది. సో ట్రేడింగ్ కోసం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్. తర్వాత మురళీకృష్ణ అడుగుతున్నారు, బామర్ లారీ 1 ఇయర్ కోసం ఎలా ఉంటుంది, మంచి స్టాక్ అనేది? బామన్ లారీ ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ బై అండి. స్టాక్స్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్పేస్లో ఐ థింక్ స్టాక్స్ హవ్ బీన్ బాట్. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్స్ రేజ్ చేసి కొంటున్నారు. 1 ఇయర్ వ్యూలో మీకు 15% రిటర్న్ అయితే ప్రాబ్లీ యూ కెన్ బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. సాంబశివరావు దాసరి నాగార్జున సాగర్ నుంచి అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ కొన్నారట 7 ఏళ్ల క్రితం, అండ్ మళ్ళీ 6 నెలల క్రితం మరొక 100 షేర్లు కొన్నారు. సో ఏం చేయాలి దీన్ని? ఐ థింక్ ఈ స్టేజ్లో హోల్డ్ చేయొచ్చండి. ఆయన అడుగుతుంది ఏంటంటే, ఇఫ్ ఐ సెల్ 100 షేర్స్ నౌ, ఇది 1 ఇయర్ క్రితం కొన్న షేర్లుగా తీసుకుంటారా, ట్యాక్స్ ఫైలింగ్లో ఎలా చూపించాలి? 7 ఏళ్ల క్రితం 200 షేర్లు కొన్నారు, 6 నెలల క్రితం 100 షేర్లు కొన్నారు. ఇప్పుడు ఒక 100 షేర్లు అమ్మితే అది 1 ఇయర్ క్రితం కొన్న షేర్ల ఖాతాలో చూపించుకోవచ్చు. డెఫినెట్లీ అండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆ ఆప్షన్ చూస్తారు కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ మీరు చూపించుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్, మీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీరు అది మెన్షన్ చేయాలి, పర్చేస్ డేట్ అండ్ సేల్ డేట్. తర్వాత హైదరాబాద్ నుంచి రాజేష్ కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో అండి, నేను యాక్చువల్గా బాలగారు చెప్తారండి, ప్రీకాల్ క్యామ్లిన్ ఫైనాన్సెస్ లాంగ్ టర్మ్ కోసం కొన్నాను. సో దాని రిజల్ట్స్ ఐ మీన్ సేల్స్ ఏదో డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం అని అంతేగాని లాంగ్ టర్మ్ కోసమే జస్ట్ వాంట్ టు చెక్. నో, దాట్ డెఫినెట్లీ గుడ్ కంపెనీస్ అండి, నథింగ్ టు వరీ. నిన్న ఎవరు అడిగితే కూడా కంప్లీట్లీ క్యామ్లిన్ ఫైనాన్సెస్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని అక్విజిషన్స్ చేశారు, ఉన్న ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారండి. ఇట్స్ ఎ వెరీ నిష్ ఫీల్డ్, ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్, మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ. అంటే ఎంత లాస్లో ఉన్నారంటే చాలా స్వల్పంగా ఉంటారండి, ఎందుకంటే అది హై నుంచి ప్రాబ్లీ అబౌట్ 10% కరెక్ట్ అయింది అంతే. సో లాస్ట్ 2 ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ గాన్ అప్ బై అబౌట్ 3-4 times 300-400% రిటర్న్ ఇచ్చిన స్టాక్. సో ఈ కారణం వల్ల నథింగ్ టు వరీ అబౌట్. లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే డిప్స్ లో కూడా ఇంకా కొనండి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ కంపెనీ ఇన్ ఫ్యూచర్. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, హలో. నమస్తే అండి, ఆల్ ఆఫ్ యూ. నమస్తే అండి, అడగండి సార్. ఇది మాకు నేను రికాల్ తీసుకున్నాను అండి ఒక 2000 షేర్లు, బట్ అది మరి రియలిస్టిక్ గా డైలీ అది లోయర్ సీలింగ్ పడతా ఉంటాయి. అట్ ది సేమ్ టైం పిటి లామినేషన్ కూడా ఒక 2000 ఉన్నాయండి. ఓకే, సో వాటి రిజల్ట్స్ బట్టి ఎట్లా ఉంది రికాల్? ఎందుకు డైలీ లోయర్ సీలింగ్ పడతా ఉంటుంది, రిజల్ట్ ఏమైనా బాగాలేదా చెప్పండి. రికాల్ అండ్ పిటి లామినేషన్స్, ఐ థింక్ రికాల్లో కార్పొరేట్ యాక్షన్ జరిగినట్టు ఉందండి. సో ప్రాబ్లీ ఐ థింక్ షేర్స్ అయినో దాని రియలిస్టిక్ ప్రైస్ అనేది హై ప్రైస్లో లిస్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే డీలిస్ట్ అయిందో అక్కడే లిస్ట్ చేయడం జరిగింది.
సో కార్పొరేట్ యాక్షన్ తర్వాత డెఫినెట్ గా కొంచెం లో ప్రైస్ లోనే లిస్ట్ అవుతాయి బట్ వాళ్ళు లిస్ట్ చేయడం అదే ప్రైస్ లో చేశారు కాబట్టి డౌన్వర్డ్ సర్క్యూట్స్ అవుతుంది అండ్ కరెంట్లీ ట్రేడ్ టు ట్రేడ్ లో ఉంది సో నా ఉద్దేశంలో ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ అండి మోర్ ప్రైస్ డిస్కవర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి బట్ అగైన్ పిటి లామినేషన్ చూస్తే కనుక ప్రాబ్లీ బాటమ్ అనేది మనకు ఫామ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా సో 38 అనేది మనకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది ఈ స్టేజ్ లో సో 62 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది దీని ఆల్ టైమ్ హై 2015 ఆగస్ట్ లో 88 దాకా వెళ్ళటం చూసాం మేబీ నెక్స్ట్ అప్వర్డ్ జర్నీలో 88 దాకా అంటే ఇక్కడ నుంచి 20-25 రూపీస్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది గోదావరి ఖని నుంచి రామ్ శంకర్ లైన్ లో ఉన్నారు హలో నమస్తే నమస్తే అడగండి సార్ ఇది ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఎల్ఎన్టి మ్యూచువల్ ఫండ్ లో ఒక 60,000 పెట్టినా సార్ అయితే అవి ఐటీ2 అయింది ఇప్పటికి నిన్నటికి దీన్ని తీసేసుకొని మళ్ళా ఎస్టీపీ ద్వారా అంటే ఒక 8 మంత్స్ అట్లా చేయాలని ఒక ప్రపోజల్ ఉంది సార్ మా బ్రోకర్ అని చెప్పి అది చేయడం బెటర్ అనేది దీన్ని కొనసాగించాలి అంటే అది ఓపెన్ అయినట్టు ఫండ్ 18 మంత్స్ తర్వాత అది ఓపెన్ అయింది అనమాట 3 ఇయర్స్ అనుకున్నా నేను సో ఇప్పుడు ఎట్లా ఉంటా సార్ అది సో అది బాగానే మీకు అప్రిసియేషన్ వచ్చింది మీరు వేరే ఫండ్ లోకి దేనిలోకి మారుదాం అనుకుంటున్నారు HDFC సార్ HDFC ఫండ్ లోకి అది STP ద్వారానే HDFC లో ఎస్కే కొనసాగితే బెటర్ లేదా మారాలా అనేది ఒకటి డౌట్ ఉంది సార్ నో నో ప్రస్తుతానికి ఈ స్కీమ్ ఏది ఎల్ఎన్టి లో ఏది ఏ స్కీమ్ అండి మిడ్ క్యాప్ ఫండ్ ఆ అదే సార్ అదే అంటున్నారు మీరు నేను ఏదంటే అదే చెప్తున్నారు अंदर की टेलीफोन लाइन बिजी वो आंदोलन चंदा अवसर लेकिन गंट सब प्रोग्रम निर्वहिस्ट इंका अवसर मरक 10-15 निमिषाल एक्स्ट्रा నిర్వహిస్తున్నాం కాబట్టి తప్పకుండా మీకు ఫోన్ లైన్ దొరుకుతుంది ఈసారి స్కీమ్ పేరు కరెక్ట్గా చూసి మీరు ఇప్పుడు ఏ స్కీమ్లో ఉన్నారు దీని నుంచి మరే ఇతర స్కీమ్కి షిఫ్ట్ కావాలనుకుంటున్నారు ఈ రెండు పాయింట్స్ కనుక చెప్తే తప్పకుండా మీకు సమాధానం ఇస్తామండి తర్వాత హరి అఫ్ కోర్స్ ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇందాక చెప్పిన సమాధానమే అందరికీ వర్తిస్తుంది సో గుడ్ కంపెనీ రకరకాల ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించేయండి తర్వాత దయానంద అడుగుతున్నారు ఆర్వి డెనిమ్ అక్యుములేట్ చేసుకోవచ్చా ఇక్కడ ఐ థింక్ దర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి ఆర్వి డెనిమ్ కంటే కూడా ఐ థింక్ ఐ వుడ్ ప్రిఫర్ గోయింగ్ విత్ నందన్ డెనిమ్ ఆర్ ఈవెన్ ఐ థింక్ నందన్ డెనిమ్ ఫిట్స్ అండి ఎందుకంటే వాళ్ళు చాలా హ్యూజ్ ఎక్స్పాన్షన్ అనేది రాబోయే 12 మంత్స్లో కిక్ ఇన్ అవుతుంది అండ్ ఐ థింక్ ద మేనేజ్ ద కంపెనీ వెరీ వెల్ దే విల్ బి అమంగ్ ద టాప్ 3 డెనిమ్ ఎక్స్పోర్టర్స్ ఫ్రమ్ ఇండియా So I think Nandan Denim would be a best bet in terms of pure play denim and textiles. Tarvata Vijayawada nunchi Srinivas line lo unnaru. Hello. Good morning sir. Morning andi. Sir, meeru technical workshop Rajendra garu tho Vijayawada pettistanu ani eppudu nuncho cheptunnaru sir meeru. అమలు కాని వాగ్దానం లాగా మిగిలిపోయింది అంటారు అది తప్పకుండా చేద్దాం అండి కొద్దిగా అందరం ఎవరి పనిలో వాళ్ళం బిజీగా ఉండడంతో చేయలేకపోతున్నాం విజయవాడ హైదరాబాద్ లో అయితే ముందుగా తప్పకుండా అండి మీ సూచన ప్రకారం చేస్తాం ఏమైనా డౌట్ ఉందా నేను బ్లూ స్టార్ 562 లో తీసుకున్నాను సార్ అట్ ది సేమ్ టైం లాయిడ్ హెల్త్ కలిసి కొంచెం టెక్నికల్ ఎలా ఉన్నాయి రాజేంద్ర గారు చెప్పమంటారా బ్లూ స్టార్ 500 ప్లస్ ప్రైస్ లో కొన్నారు బ్లూ స్టార్ ఐ థింక్ చార్టికల్ చూస్తే కనుక ఇది ఆల్ టైమ్ హై హిట్ అయ్యే ఛాన్స్ హిట్ అయిందండి ఆల్రెడీ 549 మనకి ఆల్మోస్ట్ 2008 హై కూడా దాటింది మేబీ సమ్మర్ సీజన్ కాబట్టి ప్రాబబ్లీ ఇట్లాంటి స్టాక్స్కి ఐ థింక్ దే వుడ్ బి లాట్ ఆఫ్ డిమాండ్ సో ఆ ఆస్పెక్ట్లోనే ఆల్మోస్ట్ ఇది 436 నుంచి అరౌండ్ 580 దాకా పెరగటం చూసాం సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో మీరు హోల్డ్ చేయొచ్చు 512 ఈజ్ అ కీ సపోర్ట్ పాయింట్ మేబీ అక్కడికి వస్తే కనుక మీరు ఫర్దర్గా కూడా యావరేజ్ చేయొచ్చు బట్ 485 ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ అండి 200-day మూవింగ్ యావరేజ్ అది సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ స్టాప్ లాస్ అవసరం లేదు మీకు 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఇంకా ఫర్దర్గా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మేబీ 530 నుంచి 485 వరకు మీరు 2 ప్రైస్ పాయింట్స్లో ఫర్దర్గా యావరేజ్ కూడా చేయొచ్చు
ప్రదీప్ అడుగుతున్నారు, అపోలో టైర్స్, జేకే టైర్స్, ఎస్ఎంఎస్ ఫార్మా ఇవి కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? ఐ థింక్ టైర్ స్పేస్ కొద్దిగా వీక్గా ఉందండి ఈ స్టేజ్లో, ఎస్పెషలీ అపోలో టైర్స్ ఈజ్ వెరీ వీక్ యాక్చువల్లీ చార్ట్స్ ప్రకారం. ఎందుకంటే ప్రాబబ్లీ వేరే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సిఎట్ అండ్ ఎంఆర్ఎఫ్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నప్పటికీ అపోలో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. నా ఉద్దేశంలో టైర్ స్పేస్లోనే మీరు ఉండాలి అనుకుంటే గో విత్ ద లీడర్ అండి. ప్రాబబ్లీ 2 ప్రైస్ పాయింట్స్లో ఎంఆర్ఎఫ్ మీరు అక్యుమినేట్ చేయొచ్చు. అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 85 to almost 100 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో అక్యుమినేట్ చేయొచ్చు ఈ స్టాక్కి. 90-92 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా. అండ్ మార్కెట్ కరెక్ట్గా 85 to 81 వస్తే కనుక ఆ మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుమినేట్ చేయమని చెప్తున్నాను. చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు మా పిసిఆర్ నుంచి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలట, సో కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా సూచిస్తున్నారు. ఒక 2 మెయిల్స్ తీసుకుందాం. ప్రసాద్ రావు అడుగుతున్నారు, క్యాన్ఫిన్ హోమ్స్ అండ్ పిఎన్బి హౌసింగ్ ఈ 2 మంచి రిటర్న్స్ ఇస్తాయా ఎన్బిఎఫ్సి స్పేస్లో? ఆయన సెలెక్ట్ చేస్తున్నారు పిఎన్బి హౌసింగ్ ఆర్ క్యాన్ఫిన్ హోమ్స్, హెచ్డిఎఫ్సి ఆర్ ఎల్ఐసి హౌసింగ్. ఐ థింక్ ఇట్స్ ఎంటైర్ గామెట్ అండి, ఆల్మోస్ట్ యూనో మైనస్ గ్రూప్ ఫైనాన్స్ అండ్ జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్. యా మంచి రిటర్న్ ఇస్తాయా? డెఫినెట్లీ అండి. హెచ్డిఎఫ్సి హాజ్ ఆల్మోస్ట్ రీచ్డ్ యూనో ప్లాటో అని చెప్పని, ఇట్ గివ్ యూ దట్ డీసెంట్ రిటర్న్ మేబీ అరౌండ్ 10 to 12% పర్ యానం ఈ రేట్ నుంచి అండి. బట్ ఐ థింక్ అమంగ్ ఆల్ ద స్టాక్స్ యూ మెన్షన్, మీరు జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ మెన్షన్ చేయలేదు, ఐ థింక్ దట్ స్టాండ్స్ ఎ గుడ్ ఛాన్స్. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా డెఫినెట్లీ అది బాగానే ఉంది. అదర్వైజ్ క్యాన్ఫిన్ హోమ్స్ ఒక 10 to 12% ఏదైనా తగ్గితే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే ఫాస్టర్ గ్రోత్ రేట్స్, వీటి ఈక్విటీస్ చిన్నవి అండి, అందుకని ఫాస్టర్ గ్రోత్ రేట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత మెయిల్ ఎడ్లపల్లి శ్రీధర్ అడుగుతున్నారు, ఇంటలెక్ట్ డిజైన్ని ట్రాక్ చేస్తున్నట్టు ఆయన గత 2 నెలలుగా బాగా తగ్గుతుంది, ఏంటి పరిస్థితి, ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? దేర్స్ బీన్ ఎ లాట్ ఆఫ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అండి. దిస్ ఇస్ ఎ స్పిన్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ పొలారిస్. ఇట్స్ ఎ ప్యూర్ ప్లే ప్రోడక్ట్ కంపెనీ అండి. బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్లో దే కమ్ అప్ విత్ సమ్ ఐటీ ప్రోడక్ట్స్ అనమాట, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్లో. సో ఇవన్నీ అమోర్టైజేషన్ అంటే ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ అంతా కూడా వాళ్ళు రైట్ ఆఫ్ చేస్తారండి. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఐ థింక్ సమ్ యూనో ఇన్సైడర్స్ ఆర్ మేబీ సంబడీ ఎల్స్ హెస్ పుష్ ద స్టాక్ టూ హై, అక్కడ నుంచి చాలా షార్ప్ కరెక్షన్ అనేది కంటిన్యూస్లీ జరుగుతుంది. సో కరెంట్లీ మాత్రం అమోర్టైజేషన్ కాస్ట్ కంప్లీట్లీ అయిపోయేదాకా అది ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్లో వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ద స్టాక్. సో టీవీ ఫైవ్ మనీ కార్యక్రమాలను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చాలామంది రోజు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్ సమయాల్లో 400 to 500 మంది వ్యూస్ కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు మనం ఎనలిటిక్స్లో కూడా చూస్తూ ఉంటాం, మంచి వ్యూయర్షిప్ వస్తుంది. థ్యాంక్ వీ షుడ్ థ్యాంక్ ఆల్ ది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ వ్యూయర్స్ ఫర్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. కాకపోతే సబ్స్క్రిప్షన్స్ చూస్తే ఇంకా 8200 ఉన్నాయి. సో అందరూ తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ ఒక ఫ్రీగానే అవుతుంది, అది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది మీకు వచ్చిన స్క్రీన్ మీద, దాన్ని క్లిక్ చేస్తే చాలు సబ్స్క్రైబ్ అయిపోయినట్లే. కనీసం 10,000 మంది ఉండాలి, 20-30,000 సబ్స్క్రిప్షన్స్ ఉంటే మాకు కూడా హుషారు వస్తుంది. సో అందరూ దయచేసి మీరు అందరూ కూడా జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటికలీ మాకు ఆ లిస్ట్లో ఎంత ఎక్కువ నెంబర్స్ కనిపిస్తే అంత హుషారు వస్తుంది కదా ప్రోగ్రామ్స్ చేయడానికి. ఇదేదో మేము డబ్బుల కోసం మరొక అంశం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు, ఇన్వెస్టర్ సర్వీస్ కోసం మాత్రమే చేస్తున్న ప్రయత్నం కాబట్టి మీరు మమ్మల్ని ఎక్కువగా ఎంత ఎక్కువగా అభినందించి ఎంత ఎక్కువగా వెన్నుదడితే అంత ఉత్సాహంగా కార్యక్రమాన్ని మీకోసం రూపొందించగలుగుతాం. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ఇక 11 o'clock మళ్ళీ మార్కెట్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.